అయ్యుండొచ్చు. మా అమ్మ ఎందుకు వస్తుందండి? మీ అమ్మ కాబట్టి. అయినా ఎప్పుడైనా ఆ అమ్మ బతికుండగా ఇంట్లోకి రానిచ్చావా? కాకి రూపంలో ఇంట్లోకి రావడానికి ఆ మనిషి అయితే గుర్తుపెట్టేస్తాం, ఏదో మాట అనుకుంటాం. కాకినైతే ఏమనగలనగా అందుకే ఆ రూపంలో వచ్చి ఉంటారేమో అనుకున్నాను. ఓహో, అంటే అనగలిగితే కాకినైనా అనేస్తామన్నమాట. అయినా మా అమ్మగారు మీ అమ్మగారు అంత నిర్మోహమాటస్తురాలు కాదు. నువ్వు పిలవగానే ఆ వస్తున్నానమ్మా అంటూ వచ్చి వాడడానికి. మరెవరో ఆత్మాభిమానం మెండుగా ఉన్న అచ్చ తెలుగింటి ఆరణాల ఆడవచ్చు. మరి మా అమ్మ ఎవరో? అరదేశం నుంచి ఊరు పడ్డావా లేకపోతే ఒరిస్సా నుంచి వలస వచ్చు అనుకుంటున్నారా? ఏమో నీ పద్ధతులు పాడు అలవాట్లు చూస్తుంటే నాకైతే అలాగే అనిపిస్తుంది. అయినా ఏ మాట కామంటే చెప్పుకోండి, నిజం చెప్పాలంటే మీ వాళ్ళల్లో ఎవ్వరు మంచివాళ్ళు లేరండి. సరే లేరు, పోనీ మీ వంశంలో మీ వాళ్ళలో ఎవరైనా ఒక్కళ్ళు మంచివాళ్ళు అని పిలవబడ్డారా? మా అమ్మ లేదు. చెప్పక మీ అమ్మ గురించే చెప్పుకోవాలి. ఇదిగో మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోండి. మా వాళ్ళని ఏకవచనంలో పిలిస్తే మీ వాళ్ళని ఏ వచనంలో పిలుస్తానో నాకే తెలియదు. కుటుంబం కోసం ఎంతలా పాటు పడితే రాత్రి మగళ్ళు, నన్ను ఒక్కడైనా మీ ఫ్యామిలీలో వాళ్ళు మంచివాడిగా గుర్తించారా? అసలు మనిషి మనస్సు అంతేనేది కరువు అయిపోయేలా చేస్తారు మీ వాళ్ళు. ఇదిగో ఎవరినైనా అనండి కానీ మా వాళ్ళని పల్లెత్తు మాట అంటే ఊరుకునేది లేదు. ఆహా, ఊరుకోక ఏం చేస్తావే? ఏం చేస్తానా? నేను మీ వాళ్ళని అంటాను. అసలు మీ అక్కుంది చూశారు? ఆపవే తల్లి, ఇదే బ్రహ్మాస్త్రంతో పాతికేళ్ళ నుంచి కూడా ఇదికి వచ్చేస్తున్నావు, నువ్వు నెగ్గుకు వచ్చేస్తున్నావు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఈ అస్త్రాన్ని ఉపయోగించమని నీకు చెప్పింది ఎవరే? మా అత్త అండి, మేనత్త. ఏంటి మీ అత్త? అయినా చెబితే మీ అమ్మ చెప్పాలి, నాన్న చెప్పాలి, అక్క చెప్పాలి, చెల్లి చెప్పాలి, తమ్ముడు చెప్పాలి, అన్నయ్య చెప్పాలి, అంతేగాని మధ్యలో ఈ అత్త అంటే అత్త. అవునండి, పాపం చిన్నప్పుడే భర్త పోయాడు. ఆహా, భర్త పోయాడా, వదిలి పారిపోయాడా? ఏమో కాశీకి వెళ్తా అని చెప్పి వెళ్ళాడట, మళ్ళా తిరిగి రాలేదట, అట్టించట్టే వెళ్ళిపోయాడట. రాలేదు కాబట్టే బతికిపోయాడు. బతికిపోతే రావాలి కదండి ఇంటికి. ఇంటికి వస్తే బతికుండి చచ్చేవాడు. ఏమంటున్నారు? సర్లే వదిలే. ఇప్పుడు మీ అత్త గురించి కదా చెప్తున్నావు, కంటిన్యూ. మా అత్త ఏం చెప్పిందంటే, ఏమేవ్ నీ సంసారం చెక్కబడాలనే ఉద్దేశంతో చెప్తున్నాను, జాగ్రత్తగా విను. జీవితాంతం నీ మొగుడు నీ మాట వినాలి అంటే. వినాలంటే? ఎదురుదాడి చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎదురుదాడ అంటే? మాటకి మాట, చెయ్యికి చెయ్యి, గూబకి గూబ, దెబ్బకి దెబ్బ. ఇదా నీ విజయ రహస్యం? ఇంతకీ నీకింత చండాలమైన సలహా ఇచ్చిన మీ అత్త ఇప్పుడు ఎక్కడుంది? మావయ్య దగ్గర. మావయ్య పోయాడన్నావుగా? ఆవిడ పోయింది మొన్న మొన్ననే. అయితే ఇప్పటిదాకా పరలోకంలో సుఖంగా బతికి తెచ్చిన మీ మావయ్య మీ అత్తయ్య వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ కూడా చచ్చిపోతున్నాడు అన్నమాట. ఏమండి మా అత్తయ్య దేవత అండి. ఇప్పుడు దెయ్యమని ఎవరన్నారు? ఆ మాటకు వస్తే మీ అత్తయ్య అడుగు జాడల్లో నడిచి ఆవిడ చిట్కాలను పాటించిన నువ్వు కూడా ఓ రకంగా. ఎన్నాళ్ళకన్నారండి ఒక మంచి మాట మీ నోట. దెయ్యానికన్నా మాటను దేవతగా ఊహించుకున్నావా? ఇంత మంచి మాట చెప్పిన మీ నోట్లో ఇంత గుప్పెడు షుగర్ అయ్యా. గుప్పెడేందుకే, ఆల్రెడీ గుప్పెడు షుగర్ ఉండేలా చేసావు కదా నా బాడీలో. అవేం మాటలండి, షుగర్ అనేది అసలు వ్యాధే కాదుగా. అచ్చో జబ్బే, అది డిసీజే. జీవితాంతం కుమిలి కుమిలి ఏడ్చే లాంటి జబ్బు. అవతల వాడు ఏ స్వీట్ తింటున్నా మనం అలా నూరెళ్ళబెట్టి చూస్తూ ఉండాలి తప్ప తినలేని దౌర్భాగ్య స్థితి కల్పించిన జబ్బు.
అవతల వాళ్ళ ఇంటికి మనం స్వీట్ పట్టుకెళ్ళగలం, కానీ మన ఇంటికి మనం స్వీట్ తెచ్చుకుని తినలేని దౌర్భాగ్య స్థితి. అయినా బాధపడే ప్రయోజనం లేదు. అవునా సో, నాకు తెలియగలుగుతాను. ఇప్పుడు నువ్వు నాకు మీ అత్త చెప్పిన బతుకు బద్దలాం చేసే చిక్కాలంటి చెప్పేసింది కదా, అది నువ్వు నాకు అమాయకంగా నాకు చెప్పేశావు కదా, తెలిసిపోయింది కదా నాకు. మరి ఇప్పుడు ఎలా? ఒకటి, ఆల్రెడీ 50 ఏళ్ల వయసులో చెప్పారు. రెండోది, మీరు బతుకున్నంత కాలం పాటిస్తూ హ్యాపీగా గడిపేస్తాను. నాకు మాత్రం చెప్పవా? చెప్పనుగా. అది కాదే, చెప్పవే. అసలు నాకు పీపీ షుగర్, ఈ మధ్యలో మళ్ళీ ఈ సస్పెన్స్ లో పెట్టి రెండో చిట్కా చెప్పడం మానేస్తే. నేను నిశ్చింతగా పడుకోండి, ఏమైనా చెప్పాల్సిందంటే పార్ట్ 2లో చెప్తాను. ఏంటి పార్ట్ 2లో చెప్తావా? అప్పుడు దాకా నేను బతుకుంటాను కదే. అది సరే కానీ చూడండి చూడండి చూడండి, కాకి వంటింట్లోకి వచ్చి ఎగిరిచేసిపోతుందండి. అది ఆ బుద్ధి మీ అమ్మకాయకి ఉంటుంది, మీ అమ్మకాయకి అయి ఉంటుంది. ఆహా, మా అమ్మకాక? నూటికి 100 పళ్ళు మీ అమ్మకాకే. ఆహా సరే చెప్తా. అత్త రెండో చిట్క చూసి నీ తెలివితేటలు తెల్లారుకోను. దేవుడా, ఎందుకయ్యా ఒక్క మగాళ్ళనే ఈ భూమి మీదకి సృష్టించకుండా ఆడాళ్ళను కూడా సృష్టించావు, మా ఆనందం కాస్త కరువైపోయేలా చేసావు, ఎందుకయ్యా మా మీద ఇంత కక్ష నీకు? సరే సరే, ఇంతకి కాకి వెళ్ళాక, అదేలే నీ అమ్మకాకి వెళ్ళాక వీతలు పేసావా లేదా? వేసానండి. అయినా ఎందుకలా అడిగారు? తలుపు వేయకపోతే ఓ వారం రోజులు మీ అమ్మకాకి ఉండి వెళ్దామని ఉండిపోయినా ఉండిపోతుంది.